కరోనాకి సంబంధించిన స్కిట్స్, కరోనాకి సంబంధించిన డాన్సెస్, కరోనాకి సంబంధించిన సాంగ్స్ చాలా చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా క్రాఫ్ట్కి సంబంధించిన ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చేయవలసిన రాఖీకి ఏమేమి వస్తువులు అయితే అవసరపడతాయో నేను అన్ని ఇక్కడ రెడీ చేసుకున్నాను. చూసారు కదా, మనం ఇంకా రాఖీ చేసాం. ఫస్ట్ టైం క్రాఫ్ట్కి సంబంధించినవి చేస్తున్నా, సో కాబట్టి ఎన్ని మిస్టేక్స్ ఉంటే నాకు ప్లీజ్ చెప్పండి. అలానే మీకు ఇంకా అంటే ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. తర్వాత మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకొని మధ్యలో పెట్టేసి దానికి ముడి వేయాలి. ముడి వేస్తే టైట్గా ఉంటుంది, ముడి వేయకపోతే ఊడిపోతుంది. సో నేను ఎప్పుడూ చేయలేనిది ఈసారి ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తుంది, ఎందుకంటే పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి. అలానే నాకేమని అనిపించిందంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చే రాఖీల కన్నా స్వయంగా మన చేతులతో ఇంట్లో చేస్తే కొంచెం అన్నయ్యకి హ్యాపీగా ఉంటుంది. అలానే మనం చేసామని మనము కొన్ని మందికి చూపించుకోవచ్చు, నేను మా అన్నయ్యకి రాఖీ చేశానని చెప్పుకోవచ్చు. సో ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేయాలి టోటల్గా అనుకుంటే ఇలా అవుతుంది. సో ఇలా అయిన తర్వాత మనం దీనిని రౌండ్ అంటే ఎడ్జ్ల్లో ఆ కర్వ్స్ రాకుండా కట్ చేసేయాలి.
ఇదిగోండి ఇలా ఇటు ఈక్వల్గా ఉండాలి, ఇటు ఈక్వల్గా ఉండాలి. చూసారు కదా, అలానే కొంచెం కొంచెంగా మన టాలెంట్ని కూడా బయటకు పెట్టుకుంటే మనకి హ్యాపీనెస్ కలుగుతుంది. సో ఇలా అయింది కదా. రౌండ్గా కట్ చేయండి, ఆ తర్వాత మిడిల్లో గ్లో అయ్యండి. నేను ఇప్పుడు స్టోన్ గ్లూ యూజ్ చేయబోతున్నాను ఈ మిడిల్లో అంటించడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్వయంగా నా చేతులతో మా అన్నయ్యకి రాఖీ ఎప్పుడు కడతాను, కానీ నా చేతులతో ఫస్ట్ టైం నేను అన్నయ్యకి రాఖీ చేస్తున్నాను కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇవ్వండి ఇలా ఫుల్ రౌండ్గా వచ్చినట్టుగా మనం రౌండ్గా ఇవ్వండి ఇలా చుట్టూ అంటించాలి. ఫస్ట్ ఎలా ఉండేది, బటర్ఫ్లైలా ఉండేది, దాన్ని మనం అలా చేసాం కదా, ఇంకా బాగా చేయాలి. ఇవ్వండి ఇలా లేయర్స్ తీసేసి అంటియాలి, అంటేస్తే ఎక్కువగా కొంచెం లుక్ వస్తుంది. మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా చాలా కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా మిస్టేక్స్ వచ్చాయి అనుకుంటున్నాను, కానీ నేను మరీ నాకు అర్థమైంది ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ బట్టి అయితే నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇందాక నాకు కిట్ చూపించినప్పుడు అందులో కాంబ్ ఉన్నది, ఆ కాంబ్ దేనికి పెట్టిందో అనుకుంటున్నారా, డౌట్ మీకు వస్తేనే ఉంటుంది. ఆ కాంబ్ ఎందుకు పెట్టానంటే ఏ థ్రెడ్కైనా అంటే నార్మల్గా ఇప్పుడు మన డ్రెస్సెస్ అయినా కుట్టకపోయాం అనుకోండి ఎడ్జ్లో, అది కూడా పీసులు పీసులు వచ్చేస్తుంది, ఇది కూడా పీసులు పీసులు వస్తే కొంచెం నీట్ అంటే ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను కోంబ్ పెట్టుకున్న దాన్ని కూడా మనం హెయిర్ అయితే ఎలా కోంబ్ చేసుకుంటామో దాన్ని కూడా మనం అలానే కోంబ్ చేసుకోవాలి. చూసారు కదా మళ్ళా సేమ్ మ్యాస్టీ ఇందాక దానిలానే చేసాము. ఇప్పుడు ఇందాకలానే రౌండ్గా కట్ చేయబోతున్నాను, అందులో నాకు తెలిసి మీరందరూ అనుకోవచ్చు ఇప్పుడు హర్నీ ఒక నలుగురిని ఐదుగురిని చుట్టుపక్కల ఉంటుంది కదా, ఇవాళ హర్నీ అండ్ సింగిల్గా ఉందనుకుంటున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్స్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి నేను నార్మల్గా ఇంట్లో ఇలా క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేయాలి. నేను ఇందాక నాకు ఇచ్చి చూపించినప్పుడు అందులో ఒక రాఖీ ఉంది, ఆ రాఖీ పైన బ్రో అని ఉంది, అంటే అర్థం ఏంటో తెలుసా, బ్రదర్, బ్రదర్ అంటే అన్నయ్య, బ్రో అంటే అన్న అంతే. మీకు చెప్పా కదా లైఫ్లో మనకి అన్నయ్యకి చెల్లెలకి అక్కకి తమ్ముడికి ఏ గడువులో రాకుండా ఉండకూడదని ఈ రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదిగోండి ఫైనల్గా ఆ థ్రెడ్స్ అన్ని పెడితే ఇలా వచ్చింది. సో నేను ఈ ఎడ్జెస్ అంటే టూ టైమ్స్ చేశాను కాబట్టి మిస్టేక్ వచ్చింది. సో నేను ఆ ఎక్కువగా తక్కువగా వచ్చిన థ్రెడ్స్ని కట్ చేస్తున్నాను.
మనం బయట కొనే రాఖీ, అంటే బయట కొనే రాఖీ ఎలా ఉంటుందంటే వాళ్ళు అంటే ఎక్కువ దానికే ప్రియారిటీ ఇస్తారు బయట కొనేదానికి. ఎందుకంటే అవి ఎక్కువ కంపెనీస్ నుంచి మరియు ఎక్కువ స్టోన్స్ అట్రాక్షన్గా చేస్తారు. ఇది కరోనా టైం కాబట్టి నేను ఇంట్లోనే ఉండి ఇలా క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇగోండి కోంబ్ ఎందుకు తీసాను అనుకున్నాను కదా ఇందాకలా, ఇగోండి ఇలా పెట్టేసి దాన్ని నీట్గా కోంబ్ చెయ్యాలి. ఇగోండి ఇలా ఇదిగోండి, ఇందాక నేను కోంతో దువ్వక ముందు చూపించాను అప్పుడంతా కొంచెం బాలే, ఎందుకంటే అవి ఎక్కువగా సెట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు కోంతో దువ్వాను కాబట్టి చూడండి మీకే లైవ్లో చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో. సో కాబట్టి ఇలాంటి థ్రెడ్స్కి కోమ్ చేయడం కోమ్ చేస్తే మనకి ఆ థ్రెడ్ తాలూకా పీసెస్ అనేవి ఎక్కువగా అంటే దానికి పోగులు అంటారు కదా దారం పోగులు అవనేవి బయటకు వస్తాయి. సో కాబట్టి అవి ఎక్కువగా సిల్కీగా సాఫ్ట్గా కనిపిస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నేను హాస్టల్ నుంచి చేశాను చెప్పాను కదా ఆ రాకేష్ చూపించాను, ఇదిగోండి సారీ ఇదిగోండి బ్రో చెప్పా కదా బ్రదర్ అంటే అన్నయ్య అని, ఇదిగోండి సేమ్ ఇప్పుడు నేను చేసిన దాని లాంటిదే చేసా కానీ ఇది వేరేది ఇది వేరేది. ఇది చేసిన తర్వాత లాస్ట్లో చూద్దాం ఎలా తయారు చేసినా. ఇదిగోండి రెడీమేడ్ రాఖీస్ కొంటే ఇంత స్టోన్స్తో హెవీ వర్క్తో వస్తుంది కానీ ఇగోండి ఈ రెండిట్లో ఇప్పుడు నేను మీకు అడిగినా కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ వేస్తాను ఎందుకంటే ఇవి ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి దీనికి ఏమీ లేవు నార్మల్గా ఉంది కాబట్టి. కానీ మనం చేసిందైతే మనకి హ్యాపీనెస్ వస్తుంది అలానే అన్నయ్య కట్టే మనం చేసాం హోమ్ మేడ్ రాఖీ అనేసి బయట చెప్పుకున్నా కూడా వాళ్ళందరూ కూడా హా బాగుంది అనేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి ఇంకా ఇప్పుడు సేమ్ దానికి బ్రో అని ఎలా అయితే కట్ చేసామో ఇప్పుడు అలానే కట్ చేద్దాం. దీనికి మల్టీ కలర్కి టూ కలర్స్లో ఏ కలర్ బాగుంటుంది? రెడ్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. ఇదిగోండి ఫైనల్గా ఆ చుట్టుపక్కలది ఇలా వచ్చింది. దీనిపైన బ్రో అని కట్ చేసి పెట్టాలి. ఇది ఇప్పుడు బ్రో అనేసి అంటించేసాం. సో కాబట్టి ఎడ్జెస్ కట్ చేయాలని చెప్పారు కదా, ఇదిగోండి ఎడ్జెస్ కూడా కట్ చేసేసా. ఇది అంటడానికి కొంచెం ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు అయిపోయింది కదా. జస్ట్ మనం దీన్ని పెట్టండి ఇలా కట్టడానికి థ్రెడ్ ఉండాలి కదా, థ్రెడ్ చూద్దాం సిల్క్ థ్రెడ్ సేమ్ థ్రెడ్ తీసేసి మనకి ఈజీగా కదలకుండా ఉంటుంది స్టిక్ చేయడం. సో ఇప్పుడు ఇబ్బంది కదా దానిపైన గ్లూ వేసేసి అంటించేయాలి. గ్లూతో వర్క్ అవ్వట్లేదు నాకు, సో డబల్ టేప్ అండి అంటే దాంతో చూసాయి కదా ఫైనల్గా ఎంత బాగా రాక్షన్. ఇదిగోండి నేను
చేసిన ఈ రాఖీ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ స్కై న్యూస్ తెలుగు. బాయ్ బాయ్.